మనం దేవుణ్ణి గణపరిచే వారమైతే, దేవుని మీద ఆధారపడేవారమైతే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు, సమృద్ధిగానే మనలను దీవిస్తాడు. ఈ సత్యము నా జీవితం నేను కనుక్కున్నాను కాబట్టి మన కలవరి టెంపుల్ చాలా సంవత్సరాలు, 7 సంవత్సరాలు రెంటెడ్ హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో, నైనా గార్డెన్లో, మెట్రో గార్డెన్లో టెంటలు వేసుకొని ఎండలో ఎంతో అల్లాడిపోయారు, వర్షంలో తడిచిపోయారు, చలిలో వణికిపోయారు. అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు దేవుని సందుకొచ్చి ప్రార్థన చేశాను, ప్రభువా గజం కూడా స్థలం లేదు, రెంటెడ్ హాల్స్లోనే మేము ఆరాధన చేయాల్సి వస్తుంది, ఎప్పుడు మాకు సొంత స్థలం ఇస్తావు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అదే సమయంలో నేను వాక్య పరిచర్య చేస్తూ ఒక విషయాన్ని చెప్పాను. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఏమిటది? ఒక పేదవాడు మంత్రి దగ్గరకు వచ్చాడు. మంత్రి దగ్గరకు వచ్చి, అయ్యా నేను పేదరికంతో అల్లాడిపోతున్నాను, పూట గడడమే కష్టంగా ఉంది, ఒక 1,000 రూపాయలు దానం చేస్తారని అడిగాడు. అప్పుడు మంత్రి అన్నాడు, ఈ రాజ్యాన్ని పరిపాలించేది నేను కాదు, దాన ధర్మాలు చేయడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుని పో అని చెప్పన్నాడు. ఆ పేదవాడు అన్నాడు, అయ్యా నాలాంటి పేదవాడిని, దరిద్రుడిని రాజు దగ్గరికి బట్టలు వెళ్ళనిస్తారా, నా కష్టాన్ని చెప్పనిస్తారా అని అంటే, నేను తీసుకెళ్తారా అని చెప్పి మంత్రి రాజు దగ్గరికి ఈ పేదవాడిని తీసుకెళ్ళాడు. అలా పేదవాడిని తీసుకెళ్ళినప్పుడు, రాజా వీడికి ఏదో కష్టం ఉందంటే మీకు చెప్పుకోవడానికి వచ్చాడు, ఏమిటయ్యా ఏమిటి నీ కష్టం? అప్పుడు పేదవాడు అంటున్నాడు, అయ్యా నేను చాలా పేదవాడిని, దరిద్రుడిని, దిక్కుమాలిన వాడిని, మీ సహాయం కోసం, మీ ధర్మం కోసం వచ్చాను, చెప్పు ఏం కావాలో, 1,00,000 రూపాయలు ఇస్తే సంతోషంగా వెళ్తానయ్యా అన్నాడు. మంత్రికి ఒళ్ళు మండిపోయింది, బీపీ పెరిగిపోయింది. ఓరి దుర్మార్గుడా, రాజుగారి దగ్గరికి రాకమునుపు 1,000 రూపాయలు ఇస్తే చాలన్నావు, రాజుగారి దగ్గరకు వచ్చి 1,00,000 రూపాయలు అంటున్నావు, రాజా వీడెవడో పెద్ద మోసగాడు, వీడు మొత్తం ప్లేటు మార్చేశాడు, ఏమైంది, మీ భవనం బయట 1,000 రూపాయలు చాలన్నాడు, ఇక్కడికి వచ్చి 1,00,000 రూపాయలు అంటున్నాడు, వీడు మంచోడు కాదు, వీడు మోసగాడు, ఏమయ్యా నిజమేనా, మంత్రి దగ్గర 1,000 రూపాయలు కావాలన్నావట, నా దగ్గరకు వచ్చి 1,00,000 రూపాయలు అంటున్నావట, నిజమేనా? ఆ పేదవాడు బహు తగ్గింపు స్వరంతో, రాజా మీ మంత్రి గారు పిల్లి కూడా బిచ్చమయ్యడు, నాలాంటి పేదవాడు 1,000 రూపాయలు అడిగితే ఇస్తాడంటారా? ఇవ్వరు. కానీ రాజా మీరు బహు దాన ధర్మములు చేసేటటువంటి గొప్ప రాజు, మీ దగ్గరకు వచ్చి 1,000 రూపాయలు అడిగితే మీకే సిగ్గు, మీకే చిన్న చూపు, మీలాంటి వారిని 1,000 రూపాయలు అడగకూడదు, అడిగితే అది నాకు తప్పు, అందుకే 1,00,000 రూపాయలు అడిగాను రాజా, తప్పు అయితే నన్ను క్షమించండి రాజా. అప్పుడు రాజు అంటున్నాడు, నేనేమిటో నా స్థితి ఏమిటో బహుగా అర్థం చేసుకున్నా మంత్రి, ఇతనికి 10,00,000 రూపాయలు ఇచ్చి పంపించు, నా ప్రభు ఏమిటో, నా ప్రభు యొక్క శక్తి ఏమిటో, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశములు ఏమిటో గ్రహించు, ఉన్నతమైన జవాబు నా దేవుడు నీకు ఇవ్వగలడు. నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను ఏమనంటే, నా దేవుడు ఎంత గొప్పవాడో నేను గ్రహించినట్లయితే ఆయన దగ్గరకు ఆ గొప్ప రిక్వెస్ట్తోనే వెళ్తాను. ఆఖరికి దేవుని దగ్గరికి వెళ్ళి, కనీసం 8 ఎకరాల స్థలం కావాలి ప్రభువా, పట్టణం మధ్యలోనే హాస్పిటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ ఉంటే జీవము కలిగిన దేవుని మందిరము ఎందుకు ఊరు బయట ఉండాలి? నా దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన వాడు కాబట్టి సిటీ నడి బొడ్డులోనే కలవరి టెంపుల్కి స్థలం కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరొక కోరిక కూడా కోరాను, ఏమని తెలుసా, ఎక్కడ స్థలం ఇస్తావు నాకు తెలియదు ప్రభువా, కానీ కలవరి టెంపుల్కి వచ్చేవాళ్ళు, వాక్యాన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు గంటలు గంటలు ప్రయాణం చేసి వస్తున్నారు, నువ్వేమో నైనా గార్డెను ఆరాధనలో పాలు పంచుకోవడానికి రోడ్డు పక్కనే ఇచ్చావు, ఆ తర్వాత దాని పక్కనే మెట్రో గార్డెన్, అందరూ చక్కగా ఆటో దిగుతారు, బస్సు దిగుతారు, నడుచుకుంటూ వచ్చేస్తారు, కాబట్టి అలాంటి స్థలమే కావాలి. ఈ స్థలాన్ని దేవుడు చూపించినప్పుడు, ఈ స్థలాన్ని చూడడానికి ఒక ఆత్మీయుడు తీసుకొచ్చినప్పుడు, ఈ స్థలం చూసినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఈ స్థలమే నేను ఇవ్వడానికి సిద్ధపాటు చేసిన స్థలము. గమనించండి, నా కోరిక ఏమిటి, స్టేషన్లో నుంచి బయటకు వస్తే కలవరి టెంపుల్ బోర్డు కనిపించాలి, అప్పుడు మెట్రో లైనర్ లేని కూడా లేదు, అక్కడ రాని కూడా రాలా, మనం స్థలం కొన్న తర్వాత మెట్రో లైనర్ వేశారు, వాస్తవంగా స్టేషన్ ఎక్కడ ఉండాలి, మియాపూర్లో ఉండాలి, కానీ వాస్తవంగా మియాపూర్లో ఉండవలసిన స్టేషన్ ఎక్కడుంది తెలుసా, ఎగ్జాక్ట్గా మన దారికి ఆపోజిట్లో ఉంది. రేపటి దినాన మెట్రో స్టేషన్ పనులు అయిపోయిన తర్వాత స్టేషన్ బయటకు వస్తే మీకేం కనిపిస్తుంది, వెల్కమ్ టు కల్వరి టెంపుల్, ఇటువైపేమో MMTS, ఇటువైపేమో మెట్రో లైనరు, మధ్యలోనేమో మనల్ని దేవుడు పెట్టాడు,
అడిగిన వాటికంటే ఊహించే దాటికంటే అత్యధికముగా దీవించే దేవుడు మన దేవుడు. బహు అద్భుతమైన వాడు.